న్యూస్ వార్తలు చదువుతుంది మాధురి. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో జెండా ఎగరవేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి నివాసంలో ఘనంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగిందన్నారు. తుంగతుత్తి మండలంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎన్ఎస్ఎస్సీఐ యువజన నాయకులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, పలువురు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ రిపోర్టర్ సుభాష్. కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైనటువంటి తుంగతుర్తిలో పెద్దలు మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారి గృహంలో ఈరోజు జెండా ఎగరవేయడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట్లాడుతున్నటువంటి పార్టీలన్నీ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి 20 ఏళ్ల చరిత్ర లేదు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 40 ఏళ్ల చరిత్ర లేదు. అన్ని పార్టీలకు కూడా తలదన్నే విధంగా కాంగ్రెస్ విధానాలు ఈరోజు పేదలకు, దళితులకు, విద్యార్థులకు అందరిగా అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ విధానాలు ఆ రోజు మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి తర్వాత ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఇప్పటి వరకు కూడా పేదల పక్షపాతిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా పునర్వైభవం వస్తుందని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా అభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. నమస్తే.